త్రిప్లా సినిమాకి ఫస్ట్ నుంచి ఏదో ఒక ఇబ్బంది ఎదురవుతూనే ఉంది నాలుగేళ్ల ఈ సినిమా అంత ఈజీగా రిలీజ్ వరకు రాలేదు ఎందుకంటే సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి చాలా రకాలుగా సినిమా పోస్ట్ పోన్ అవుతూనే ఉంది కోవిడ్తో షూటింగ్ కంప్లీట్ కాకపోవడంతో కాస్టింగ్ ఇష్యూస్తో ఇలా రకరకాలుగా సినిమా మేకింగ్లో చాలాసార్లు డిలే ఫేస్ చేశారు రాజమౌళి నాలుగేళ్ల క్రితం ఆలోచనకి సంవత్సరం పాటు సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ షెడ్యూల్స్ సెట్స్ కాస్ట్యూమ్స్ ఇలా అన్ని రకాలుగా హోంవర్క్ చేసుకుని మూడేళ్ల నాడు సెట్లోకి అడుగుపెట్టింది ట్రిపులార్ షూటింగ్ స్టార్ట్ అయిందో లేదో కోవిడ్తో కొన్నాళ్లు బ్రేక్ పడింది తర్వాత సినిమా స్టార్ట్ అయిన ఆరు నెలల వరకు అసలు హీరోయిన్సే దొరకలేదు ఆర్కు ఆ తర్వాత చరణ్కి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ఫిక్స్ అయింది చరణ్ కి హీరోయిన్ ఫిక్స్ అయింది కానీ ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ నుంచి వచ్చిన హీరోయిన్ ఎడ్గర్ జోన్స్ పర్సనల్ రీజన్స్తో వెళ్లిపోయింది మళ్లీ అతి కష్టం మీద హీరోయిన్ ఒలీవియా మారీస్ దొరకటంతో షూటింగ్ కంటిన్యూ చేశారు అంతకుముందే షూటింగ్ లో దెబ్బలు తగిలి ఎన్టీఆర్ రామ్ చరణ్ లు ఒకరి తర్వాత ఒకరు షూట్ క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చింది ఇలా షూట్స్ క్యాన్సిల్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి సినిమా డిలే అయ్యింది ఇక షూటింగ్కి ఎక్కడా లేవు అనుకుంటుండగానే సైరా ప్రమోషన్లు అడ్డం పడ్డాయి సాయిరా సినిమాకు ప్రొడ్యూసర్గా చేసిన రామ్ చరణ్ సినిమా ప్రమోషన్ల కోసం ట్రిపుల్ ఆర్ సినిమాకు గ్యాప్ ఇచ్చారు అంతేకాదు ఎన్టీఆర్ కూడా పర్సనల్ రీజన్స్ తో సినిమాకు బ్రేక్ తీసుకున్నాడు దాంతో మళ్లీ సినిమా మొదటికొచ్చింది సెకండ్ వేవ్ తర్వాత హాలీవుడ్ యాక్టర్స్ రావడానికి అవ్వటంతో అక్కడ కూడా డిలే ఫేస్ చేసింది ఆర్ టాలీవుడ్ బాలీవుడ్ హాలీవుడ్ స్టార్ క్యాస్ట్ కూడా నటిస్తున్న ఈ సినిమా ఎంతో ప్లాన్ చేసి జూలై ముప్పై రెండు వేల ఇరవైన రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు రాజమౌళి కానీ కోవిడ్తో పాటు రకరకాల కారణాలతో సినిమా కంప్లీట్ అవ్వక రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ పదమూడున సినిమా రిలీజ్ చేస్తున్నట్టు అప్పట్లో కొత్త రిలీజ్ డేట్ ఇచ్చారు కానీ సెకండ్ వేవ్ తో అది కూడా సాధ్యం కాక ఏకంగా సినిమాని జనవరి ఏడు రెండు వేల ఇరవై రెండున రిలీజ్ చేస్తున్నామని ముచ్చటగా మూడోసారి డేట్ ఫిక్స్ చేసినా అది కూడా అచ్చిరాలేదు రాజమౌళికి నాలుగు వందల కోట్లు వందల మంది టెక్నీషియన్స్ హాలీవుడ్ సౌత్ నార్త్ స్టార్ కాస్తో గ్రాండ్ గా మూవీ మేకింగ్ మొత్తం కలిసి ట్రిపుల్ ఆర్ ఈ ఓపస్ మూవీని తెరకెక్కించడానికి రాజమౌళి పడ్డ ఇన్నేళ్ల కష్టం కొలిక్కి వచ్చింది అనుకునే లోపే రిలీజ్ పోస్ట్ పోన్ అయి మరోసారి మొత్తానికి రెండున్నర సంవత్సరాలు టైం తీసుకొని ట్రిపుల్ చెక్కి చెక్కి ఇప్పటికీ కంప్లీట్ చేశారు రెండు వేల పద్దెనిమిది నవంబర్లో మొదలైన ట్రిపుల్ ఆర్ సినిమా షూటింగ్ ని ఆగస్ట్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఒకటిలో కంప్లీట్ చేశామని అనౌన్స్ చేశారు రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్ రామ్ చరణ్ మల్టీస్టారర్ గా నటిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచే హై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది హాలీవుడ్ బాలీవుడ్తో సౌత్ లో స్టార్ యాక్టర్స్ తో తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడు కంప్లీట్ అవుతుందో ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని వెయిట్ చేస్తున్న వాళ్లకి ఏ బైక్ షాట్ తో అయితే సినిమా స్టార్ట్ అయిందో అదే బైక్ షాట్ తో సినిమా కంప్లీట్ అయిందంటూ తెగ ఆనంద పడిపోయి తో అప్పట్లో షేర్ చేసుకున్నారు ట్రిపుల్ ఆర్టీ వెయ్యి పాటు షూటింగ్ జరుపుకున్న సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు అందరూ రకరకాల కారణాలతో సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూనే వస్తోంది ఇలా సినిమా స్టార్ట్ చేసిన దగ్గర్నుంచి సినిమా కష్టాలను ఎదుర్కొని ఫైనల్లీ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అనుకునే లోపే అంతలోనే రిలీజ్ కి బ్రేక్ పడిపోయింది సినిమా రిలీజ్ రిలీజై సక్సెస్ అయితే ట్రిపుల్ ఆర్ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ రికార్డులు క్రియేట్ చేయడం గ్యారెంటీ అనుకున్నారు అందరూ ట్రిపుల్ ఆర్ కి సంబంధించి మేకింగ్ వీడియోలు డీటెయిల్డ్ గా సినిమా గ్రాండియర్ ని చూపించేశారు భారీ సెట్స్ భారీ స్టార్ క్యాస్ట్ వందల మంది జూనియర్ ఆర్టిస్టులతో ఎంత కష్టపడి సినిమాని తెరకెక్కించారో చూపించారు రాజమౌళి పర్ఫెక్షన్ కోసం సెట్స్ దగ్గర్నుంచి కాస్ట్యూమ్స్ వరకు ప్రతి చిన్న విషయంలో గా దగ్గరుండి చూసుకునే రాజమౌళి ఈ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు రిలీజ్కు ముందే రెండు వేల కోట్ల కలెక్షన్ల లెక్కలు కూడా వేసుకున్నారు రాజమౌళి అండ్ టీమ్ దర్శకధీరుడు రాజమౌళి డైరెక్ట్ చేస్తూ టాప్ స్టార్స్ నటిస్తున్న ఈ ప్రెస్టీజియస్ సినిమాకు ఆ మాత్రం బిజినెస్ జరగకపోతే ఎలా అని అనుకుంటున్నారు టాలీవుడ్ జనాలు కానీ సీన్ రివర్స్ అయితే తమిళనాడు మహారాష్ట్ర కేరళ గుజరాత్ బీహార్ రాష్ట్రాల్లో యాభై శాతం ఆక్యుపెన్సీ ఉండటంతో పాటు ఆంధ్రాలో టికెట్ రేట్ వల్ల బయ్యర్లు వెనక ముందు ఆడుతున్నారు వీటిని లెక్క చేయకుండా జనవరి ఏడునే ట్రిపులార్ ను తీసుకొస్తే దాదాపు రెండు వందల కోట్ల లాస్ అవుతుంది అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో సినిమాని పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పారు ఆర్ టీం ఇలా ఎంతో కష్టపడి నాలుగేళ్ల విషన్ని తెరమీదకెక్కించిన ఆర్ సినిమా